अंदर की नमस्कार निन्नटि रोजुन वैएसआर प्रभुत्वं ఈ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో మేమేదో అభివృద్ధి చేశామని చెప్పి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రిని మొదలుకొని ఎమ్మెల్యేల వరకు కూడా సంబరాలు జరుపుకోవడం జరిగింది. నిజంగా ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదరణ పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను మొదలుకొని సంచార జాతులను మొదలుకొని అందరినీ కూడా ఆదుకోవడం జరిగింది. ఆయా కులాలకు కార్పొరేషన్లు ప్రకటించి వారి ద్వారా ఆదుకోవడం జరిగింది. నిజంగా ఈ రోజు కార్పొరేషన్లు 56 కార్పొరేషన్లు ప్రకటించి ఆయా కులాలను విడదీసి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందర్నీ ఆడుకుంటాం తప్ప ఆదుకోవడం లేదు. ఈ రోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు నవరత్నాలు అని చెప్పారు. నవరత్నాల్లో భాగంగా అవతాతలకు 3000 రూపాయలు పింఛన్ ఇస్తాం అన్నారు. ఈ రోజు కూడా 2250 రూపాయలు పింఛన్ ఇస్తా ఉంది ప్రభుత్వం. తర్వాత అమ్మఒడి ద్వారా చదువుకున్న పిల్లలకు 15000 రూపాయలు చేస్తాం అన్నారు. కానీ మోసపూరితమైన వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పిల్లోడి కుటుంబంలో ఎంతమంది పిల్లవాళ్ళన్న ఒక్క పిల్లోని మాత్రమే 15000 రూపాయలు వేస్తామని చెప్పి ఈరోజు వాటిలో కూడా నూటికి ఏదో 10 మందికో 5 మందికో వేసి బూజి చూపిస్తా ఉంది ప్రభుత్వం. అదే సందర్భంలో మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ ఆరోగ్యశ్రీ ద్వారా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో చూపించుకున్నా ఏ ఆసుపత్రిలో చూపించుకున్నా 1000 రూపాయలు మొదలుకొని ఆ పైన ఎంతన్న కానీ మేము ప్రభుత్వం భరిస్తుందని చెప్పినటువంటి పెద్ద మనుషులు ఈరోజు ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతమందికి మీరు ఈ వచ్చినటువంటి కాయలాలను వచ్చినటువంటి రోగాలను బాగు చేసి ఇళ్ల దగ్గర కూర్చోబెట్టారో నిజంగా ఒక్కసారి మీరు ఆరాధిస్తే తెలుస్తుంది. 1000 రూపాయలు కాదు కదా, 10000 20000 రూపాయలు పెట్టుకున్న వాళ్ళు కూడా ఆరోగ్యశ్రీ ఈ మధ్యకాలంలో వర్తించలేదు. ఆరోగ్యశ్రీ అనేది కేవలం మీ వైఎస్ఆర్ పార్టీ నాయకులకు మీ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు వర్తిస్తాం తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ వర్తించలేదనేది నగ్న సత్యం. మరి ఈరోజు ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు పోతే తెలుస్తాం మీ ఆరోగ్యశ్రీ ఎంతమాత్రం నిర్వాహకం ఉంది, మీ ప్రభుత్వాన్ని ఎంతమాత్రం ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు గుర్తిస్తాయని. ఈరోజు ఆరోగ్యశ్రీ ఆసుపత్రిలో కరోనా పేషెంట్లు పోతే లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. కర్మజాలక కరోనా ఉన్నటువంటి ఆ వ్యక్తికి షుగర్ అనేది ఉంటే ఒక ఇన్సులిన్ ఇంజక్షన్ వల్ల ఆ ఇన్సులిన్ ఇంజక్షన్కి కేవలం దాని ధర 100-150 రూపాయలు. అది ఆరోగ్యశ్రీకి వర్తించదని చెప్పి ఆ వ్యక్తికి ఆ సూది వేయకపోవడం వల్ల కూడా కొంతమంది మరణించినటువంటి సంఘటనలు ఉన్నాయి. అవి మీ ప్రభుత్వం దృష్టికి వచ్చాయని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ఆరోగ్యశ్రీ హాస్పిటల్లో ఆక్సిజన్ కోసం కానీ వెంటిలేటర్ కోసం కానీ లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. మోసపూరితమైన వాగ్దానాలు చేసి ఆ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత జనాన్నందరినీ నట్టేట ముంచేసి ప్రజా సమస్యలు పక్కన పెట్టి మీరు కేవలం ఆదాయ వనరులు చూసుకొని కమిషన్లు చూసుకొని ఆదాయం ఎక్కడుందో వాటి వైపు ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తాం తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి కోసం పయనించడం లేదు. మీరు ఈరోజు జలయజ్ఞం అన్నారు, జలయజ్ఞంలో ధనయజ్ఞంగా మార్చుకొని కోట్లాది రూపాయలు ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు బడ్జెట్ నిర్ణయించుకున్నారు తప్ప ఎక్కడ కూడా జలయజ్ఞంతో ఎక్కడ కలకలాడి ఈ రాయలసీమ అభివృద్ధి లేదంటే ఈ రాష్ట్ర అభివృద్ధి జరిగిందనుకుంటే అంత మొత్తం రాష్ట్రం అంతా పచ్చదనంగా ఉంది, చెరువులన్నిటికీ నీళ్లు ఇడిచాం, గుంటలన్నిటికీ నీళ్లు ఇస్తే ఇడిచామని చెప్పి చెప్పుకుంటూ ఉన్నారు. అదే సందర్భంలో రైతులకు ఉచిత కరెంట్ అని చెప్పారు. ఎక్కడ ఉచిత కరెంటు? కరెంటే లేదు, అసలు కరెంటే వదలడం లేదు. కానీ అసలు 9 గంటలు 10 గంటలకు ఇస్తామనేటువంటి ప్రభుత్వం ఈరోజు ఎక్కడ కూడా కొన్ని సందర్భాల్లో కరెంట్ లేక పంటలు నిట్ట నిలవన ఎండిపోవడం జరిగింది. రైతులకు రైతు భరోసా అని చెప్పారు. రైతు భరోసా ఎంత? 12500 రూపాయలు రైతు భరోసా అని చెప్పి మోసపూరితమైన వాగ్దానం చేసి ఈరోజు కేంద్రం 6000 రూపాయలు ఇస్తే నువ్వు 6500 రూపాయలు వేసుకొని 12500 రూపాయలు నాదే అని చెప్పి సంఖ్యలు ఎదురుకొట్టుకుంటున్నది ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం. అందుకనే ఇట్లా మోసం చేసి జనాన్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరేదో మేము రైతులకంతా ఏదో చేసామని వ్యవసాయ కార్మికులకు ఏదో చేసామని చెప్పుకుంటే ఈరోజు రైతుల పరిస్థితి ఎంత ఆగమ్య గోచరంగా ఉందో ఒకసారి రైతుల్లోకి పోతే తెలుస్తుంది. ఒకసారి ఒక పక్కన వర్షాలు లేక కొన్ని సందర్భాల్లో పంటలు ఎండిపోయి పంటలు చేతికి రాక చేతికి వచ్చిన పంటలు గిట్టుబాటు ధర లేక రైతులు నాశనం అవుతూ ఉన్నారు.
గతంలో మేము మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 50000 రూపాయలు అప్పటికప్పుడే అప్పున్నటువంటి రైతులకు రద్దు చేయడం జరిగింది లక్ష రూపాయలు దాటితే దశలవారీగా 5 సంవత్సరాల్లో 150000 రూపాయలు అప్పును రద్దు చేయడం జరిగింది మరి మీరు ఈ ప్రభు వైఎస్ఆర్ ప్రభుత్వం రైతులకు ఎంత మాత్రం రుణమాఫీ చేసిందో ఒకసారి బయటికి మాట్లాడాలని చెప్పి కూడా ప్రశ్నిస్తా ఉన్నాం అదే సందర్భంలో జగనన్న విద్యా దీవెన అన్నారు జగనన్న విద్యా దీవెన ద్వారా ఎంత మంది విద్యార్థులను మీరు ఆదుకున్నారు ఎంత మంది విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ కట్టారు ఎంత మంది విద్యార్థులకు మీరు మొత్తం బస్సు సౌకర్యం కల్పిస్తాం అన్నారు లేదంటే ఫుడ్ కల్పి భోజన సౌకర్యం కల్పిస్తాం లేదా హాస్టల్ సౌకర్యం కల్పిస్తాం అని చెప్పినటువంటి ప్రభుత్వం ఈ రోజు ఎంత మంది విద్యార్థులను ఆదుకుందో కూడా ఒకసారి మీరు ఆలోచన చేసుకొని బయట చెప్పాలని కూడా నేను చెప్తా ఉన్నాం ఇన్ని మొత్తం నవరత్నాలన్నీ నవరత్నాలు కాదవి నైరత్నాలని కూడా మేము ఈ రోజు మాట్లాడుతా ఉన్నాం నిజంగా నవరత్నాల ద్వారా ఈ రాష్ట్రంలో ఎంత మంది బాగుపడ్డారో ఎంత మంది నవరత్నాలు వర్తించాయో కూడా మేము ముందుకు వచ్చి మాట్లాడాలని చెప్పి చెప్తా ఉన్నాం ఆ రోజు చెప్పారు 40 ఏళ్ళలో నిండిన ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంబంధించిన మహిళలందరికీ కూడా పింఛను ఏర్పాటు చేస్తామని చెప్పారు ఎక్కడ ఇచ్చారు మీరు 40 సంవత్సరాలు నిండినటువంటి మహిళల పింఛన్లు కేవలం ఏదో అరకొరగా 5 మందికో 10 మందికో పింఛన్లు ఇచ్చి మొత్తం దాన్ని పక్కదారి పట్టించారు ఆ రోజు చెప్పారు మొత్తం టైలర్లకి 10000 రూపాయలు ఇస్తామన్నారు రజకకు 10000 రూపాయలు ఇస్తామన్నారు ఆటో డ్రైవర్లకు 10000 రూపాయలు ఇస్తామన్నారు ఈ రోజు ఏం చెప్తా ఉన్నారు ఆటో డ్రైవర్ కాదు ఆటో ఓనర్కి 10000 రూపాయలు ఇస్తామంటున్నారు రజకులకు కాదు ల్యాండ్రీ షాపుకి 10000 రూపాయలు ఇస్తామంటున్నారు టైలర్కి కాదు టైలర్ షాప్ నడిపే వాళ్ళకి 10000 రూపాయలు ఇస్తామంటున్నారు ఏమన్నా బుద్ధిండే మాటలు మాట్లాడుతున్నారా బుద్ధి లేని మాటలన్నీ మాట్లాడి ఆ రోజు మోసపూరితమైన వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం అన్నిటిని కొలాప్స్ చేసి రాష్ట్రాన్ని సర్వనాశం చేయడానికి పూనుకున్నారు రాష్ట్రాన్ని సర్వనాశం చేయడం అని కూడా జరిగిపోయిందని కూడా చెప్తా ఉన్నాం అదే సందర్భంలో ఈ రోజు కరోనా వచ్చింది కరోనా మహమ్మారి ద్వారా వేలాది మందికి కరోనాతో చనిపోయి వందలాది మంది ఈరోజు వందలాది కుటుంబాలు బజార్న పడడం జరిగింది ఎన్ని కుటుంబాలను మీరు ఆదుకున్నారు ఎన్ని కుటుంబాలకు మీరు ఈరోజు సహాయం చేశారని కూడా ఆర్థిక సహాయం చేశారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం కొన్ని కుటుంబాలు మీరు చెప్పారు కొన్ని జీవో 230 జీవో ద్వారా చనిపోయిన కుటుంబానికి వెంటనే 15000 రూపాయలు 15 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పారు మరి ఇచ్చారా అని అడుగుతా ఉన్నాం ఎక్కడ కూడా మీరు అవన్నీ ఎక్కడ జరిగినది అయితే ఏది లేదు అదే సందర్భంలో ప్రమాదవశాత్తునో లేదంటే ఏదన్నా అకస్మాత్తుగా చనిపోయినటువంటి కుటుంబాలకు 7 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ ప్రకటించారు ఇచ్చారా ఎక్కడైనా చనిపోయిన వాళ్లకు కొన్ని రైతులు ఆత్మహత్య చేసుకుంటే 7 లక్షల రూపాయలు ఇస్తామన్నారు ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఎంతమంది రైతులు మీరు ఆ సహాయం 7 లక్షల రూపాయల ఎక్స్గ్రేస్ ఇచ్చారని కూడా ప్రశ్నిస్తా ఉన్నాం అదే సందర్భంలో ఈరోజు అడుగుతా ఉన్నాం మీ ప్రభుత్వం రావడంలోనే కూల్చివేత మొదలైంది ఈ రాష్ట్రాన్ని కూల్చుతా ఉంది ఈ రాష్ట్రాన్ని ముంచుతా ఉంది ఎందుకంటే ప్రజావేదికను ఎప్పుడైతే కూల్చిందో ఈ ప్రభుత్వం అప్పటికే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్వాహం ఏమనేది ఈ రాష్ట్ర జనాభా అంతా కూడా గమనించారు ఆ నుంచి స్టార్ట్ చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజావేదికను కూల్చినప్పటి నుంచి తర్వాత అన్నా క్యాంటీన్లు నిర్వీర్యం చేస్తే అన్నా క్యాంటీన్లు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళు కూలీలు మధ్యతరగతి కుటుంబాలన్నీ కూడా స్లమ్ ఏరియాల్లో ఉన్నటువంటి వాళ్ళు యాచకులు బాటసారులు ఏదైనా పని మీద వచ్చే పల్లెల నుంచి రైతులు వ్యవసాయ కార్మికులు పనుల మీద వస్తే టయానికి 5 రూపాయలు అన్నా క్యాంటీన్లు 5 రూపాయలు ఇచ్చి భోజనం చేసుకొని నిమ్మలంగా గ్రామాలకు చేరుకునే వాళ్ళు లేదంటే యాచకులు ఆయా గుళ్ళ దగ్గర ఉండి ఏదో పొద్దుపోయేవాళ్ళు మరి ఈరోజు అన్నా క్యాంటీన్ రద్దు చేసిన తర్వాత రద్దు అన్నార్థులంతా కూడా ఈరోజు బజార్ పాలయ్యారు అన్నార్థులకు అన్నం లేక ఆకలి చావులు చేస్తూ ఉన్నారు ఆకలి చావు చావడానికి కారణం ఈ ప్రభుత్వం కాదని ప్రశ్నిస్తూ ఉన్నాం అదే సందర్భంలో కరోనా వ్యాధి వచ్చిన తర్వాత ఈరోజు హాస్పిటల్స్ దగ్గర గుళ్ళు దగ్గర మొత్తం అంత ఇక్కడంతా కూడా ఆ కరోనా ద్వారా మీరు ఎప్పుడైతే లాక్డౌన్ ప్రకటించారో ఈ లాక్డౌన్ ద్వారా మొత్తం 10-11 గంటలకు 12 గంటలకు హోటళ్ళన్ని బంద్ అవుతాయి అంగళ్ళు బంద్ అవుతాయి మొత్తం అన్ని బంద్ అవుతాయి వాటి ద్వారా వారి నిర్వాహకం వల్ల వారి ఇబ్బందుల వల్ల ఈరోజు ఆసుపత్రికి వచ్చినటువంటి పేషెంట్ల యొక్క బంధువులు కానీ వల్ల సంబంధించినటువంటి స్నేహితులు వాళ్ళంతా కూడా అన్నం లేక చేస్తూ ఉన్నారు ఈరోజు అన్నా క్యాంటీన్ లేక అన్నార్థులంతా అన్నమో రాంచని అలంటిస్తూ ఉన్నారు కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి పనిచేస్తూ ఉన్నాయి తెలుగుదేశం పార్టీగా మా పార్టీ కార్యకర్తలు మా నాయకులు ముందుకు అంతా వచ్చి మీ ప్రభుత్వం చేత కాదని చెప్పి తెలిసిపోయి మీ ప్రభుత్వం ఇది దరిద్ర ప్రభుత్వం మున్నవచ్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం పరిస్థితి ఇంతే అని చెప్పి అర్థం చేసుకుని మొత్తం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈరోజు అన్నార్థులను ఆదుకున్నటువంటి సంఘటనలు ఈరోజు చూస్తూ ఉన్నాం
అందుకనే ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా రైతుల గిట్టుబాటు ధర కల్పించాలా రైతుల గిట్టుబాటు ధర కల్పించుకోకుండా కేవలం మీద సంవత్సరానికి ఒకసారి రెండు నెలలకు ఒకసారి 14,000 12,000 ఇచ్చి చేతులు దులుపుకొని మేము రైతులకంతా మేము ఏదో పెద్దగా చేసాం వరగబెట్టాం అనుకుంటే మాత్రం అది మీ మూర్ఖత్వం అవుతాది రైతు ప్రభుత్వం అన్నారు రైతే వెన్నెముక అన్నారు ఆ వెన్నెముకని ఇరుస్తా అన్నారు రైతు ఎక్కడ వెన్నెముకైనాడు రైతు ఓట్లు వేయించుకున్నదోడు మీకు వెన్నెముకైనారు రైతులను ఆ రోజు పొగడారు భుజాల మీద గుచ్చిపెట్టుకున్నారు ఈ రైతులకు మేము ఏదో బంగారు కిరీటం పెడతామన్నారు కానీ రైతులను ఎక్కడ నాశనం చేయాలో ఏ విధంగా ఇబ్బందులు పెట్టాలో ఏ విధంగా నా రైతాంగాన్ని నాశనం చేయాలో ఆ విధంగా రైతాంగాన్ని నాశనం చేసింది ప్రభుత్వం అదే సందర్భంలో ఆ రోజు చెప్పింది ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములకు ఏ సందర్భంలో ప్రభుత్వం మళ్ళా మేము కావాలనుకుంటే ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి సొంత భూములకు పూర్వ భూములకు ఎంతైతే విలువ ఉంటుందో ఆ విలువ కట్టిస్తామన్నారు కానీ నిజంగా ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం ఈ మధ్యకాలంలో ఇళ్ల స్థలాలు పట్టాలు పంపిణీ చేసినప్పుడు ఆయా ప్రాంతాల్లో ఆయా గ్రామాల్లో ఆయా మండల పరిధిలో ఆయా నగరానికి సంబంధించినటువంటి నగర దగ్గరలో ఉన్న ఆ ప్రాంతాల్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములు అవసరమైనటువంటి మీ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో ఇచ్చినటువంటి భూములను అన్యాయంగా అక్రమ పద్ధతుల్లో లాక్కొని ఆ భూములను పంపిణీ చేసిన తప్ప ఎక్కడైనా డబ్బులు కట్టించారా అని ప్రశ్నిస్తూ ఉన్నాం కొంతమంది రైతులను అక్రమ పద్ధతుల్లో భూములు లాక్కొని వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కాకోకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లేదంటే అనామకులవో ఏ పార్టీకి సంబంధం లేని వాళ్ళవో అమాయకులవో భూములు లాక్కొని ఈరోజు భూ పంపిణీ చేశామని చెప్పి సంకలు అదరగొట్టుకుంటున్నారు మరి ఆ రోజు చెప్పినటువంటి మాటలు ఏమైనాయి ఆ రోజు మీరు ఏమన్నారు ప్రభుత్వం ఎవరికి కూడా ప్రభుత్వ భూమి అని చెప్పి తక్కువ అయ్యేది లేదంటే ఫ్రీగా తీసుకోము పూర్తి స్థాయిలో డబ్బులు కట్టిస్తామని చెప్పి ఆరు ఆ మాటలు కూడా మోసపూరితమైన మాటలు ఏం తెలిసిపోయింది ఇంత మోసపూరితమైన మాటలు చెప్పినారు మొత్తం అందరినీ కూడా అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేశారు ఈరోజు ఇసుక మాఫియా ఇసుకకు సంబంధించి మొత్తం రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఒక నిర్మాణ రంగం కుదేలైందంటే మొత్తం దేశమే సర్వనాశనం అవుతుంది మొత్తం సంక్షోభంలో కూరుకుపోతుంది అనేది అమాయకుల కాటి నుంచి మొత్తం ఎడ్యుకేటెడ్ వరకు కూడా తెలుసు మరి ఇటువంటి సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ విషయం తెలియదా ఇసుకను ఫస్ట్ మీరేదో ప్రభుత్వ పరంగా అని చెప్పి ఆన్లైన్ చేస్తే వేలాది రూపాయలు వసూలు చేస్తే కేవలం 2,000 రూపాయలు వస్తానే ట్రాక్టర్కు 5,000 రూపాయలు 6,000 రూపాయలు చేస్తే 4,000-5,000 రూపాయలు వస్తున్న టిప్పర్కు 25,000 రూపాయలు వసూలు చేస్తే కానీ మరి ఏం చేస్తే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు పనిలేని వాళ్ళకు మొత్తం అందరికీ మీ పార్టీ నాయకులకు దీన్ని దానదత్వం చేసి ప్రైవేటీకరణ చేసి ఈరోజు మరి వాళ్ళ చెప్పు చేతుల్లో ఇసుకను పెట్టుకొని మొత్తం నిర్మాణ రంగాన్ని అందరినీ కుదేలు చేసి నిర్మాణ రంగానికి నమ్ముకున్నటువంటి కార్మికులు ఈరోజు ఇసుక సంబంధించిన బేల్దారులు కావచ్చు రాడ్ బెండర్లు కావచ్చు కార్పెంటర్లు కావచ్చు పెయింటర్లు కావచ్చు లేదంటే బేల్దార్ కూలీ చేసుకునే వాళ్ళు కావచ్చు ఇవన్నీ మొత్తం వీళ్ళంతా కూడా ఈరోజు బజార్ పాలైనారు కూడి లేక దస్తా ఉన్నారు అవసరం ఏదైనా వేరే రాష్ట్రాలకు వేరే ప్రాంతాలకు వలసలు పోదామంటే కరోనా అనేది అడ్డుపడతా ఉంది మరి ఎవరిని మీరు ఆదుకున్నారు ఎవరిని ఆదుకున్నామని మీరు ఈరోజు పండగ చేసుకుంటున్నారు ఎవరిని ఈ రాష్ట్రంలో ఏ వర్గాన్ని మీరు పైకి తెచ్చామని చెప్పి మీరు పండగ చేసుకుంటున్నారు కనీసం పండగ చేసుకోవాలంటే అర్థం ఉండాలా కనీసం కొంతమంది అన్న బాగుపడినారు కదా మా వల్ల కొంత మేలు జరిగింది కదా లేదని ప్రభుత్వం వల్ల కొంత కొన్ని వర్గాలు బాగుపడినాయనే ఆలోచన ఉండాలా ఏమీ లేకుండా మీరు వచ్చిన తర్వాత ఏమొచ్చిందో అంటే కరోనా వచ్చింది కరోనా వచ్చి మొత్తం రాష్ట్రం అంతా సర్వనాశం అవుతుంది అతలాకుతలమే ఉడుకుతా ఉంది మొత్తం దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో కేసులు వస్తూ ఉన్నాయి దేశంలో 5,000-6,000 రూపాయలు కేసులు వస్తూ ఉంటాయి ప్రతి రాష్ట్రంలోనూ వస్తూ ఉంటే మన రాష్ట్రంలో దాదాపు 25,000-26,000 వరకు కూడా కేసులు రావడం జరిగింది మరి ఇంత అన్యాయంగా ఎందుకు మీరు కరోనా విషయంలో పట్టించుకోలేదు కరోనా ఈరోజు కరోనా వచ్చి మొత్తం జనాలు ఎక్కడెక్కడ చస్తా ఉంటే వాళ్ళ ఆర్తనాదాలు వినిపించుకోలేక మాలాంటి వాళ్ళు ఏదో సాయం చేస్తామని చెప్పి మాలాంటి వాళ్ళు ముందుకు పోతున్నాం తప్ప ఎక్కడ కూడా ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వ అధికారులు కానీ లేదంటే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ ఏ ఒక్కరైనా కానీ ఆసుపత్రులు సందర్శించారా సందర్శించడానికి పోయిన వాళ్ళను అరెస్ట్ చేస్తూ ఉన్నారు కనీసం ప్రశ్నించే వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి లేదంటే కేసులు పెట్టి అవసరమైనటువంటి దాడులు చేయించి కొట్టి చంపడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు ఒక డాక్టర్ని ఆ మహానుభావుడు కేవలం మాస్క్ లేదన్న దానికి మీరు చెప్పిన మీరు పెట్టినటువంటి కేసుల ద్వారా మీరు కొట్టినటువంటి దెబ్బల ద్వారా మీరు పెట్టినటువంటి మానసిక వ్యధ ద్వారా ఈరోజు మానసికంగా నశించి ఆయన చనిపోవడం జరిగింది ఇంత అధ్వానంగా ఇంత కర్కశంగా ఇంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం ఉంది తప్ప ఎక్కడ కూడా ఈ రాష్ట్రాన్ని ఆదుకున్నటువంటి సంఘటన అయితే కనిపించలేదు అందుకనే ఇప్పటికైనా మీరు ఏమాత్రం ఈ రాష్ట్ర ప్రజలపైన చిత్తశుద్ధి ఉన్నా ఈ రాష్ట్రాన్ని ఆదుకోవాలనే ఆలోచన ఉన్నా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడపాలనే ఆలోచన ఉన్నా ప్రత్యేక ప్యాకేజీ కోసం ఫైట్ చేయండి ప్రత్యేక ప్యాకేజీ కోసం కేంద్ర ప్రభుత్వం ఘర్షణ పడండి కొట్లాడండి ప్రత్యేక ప్యాకేజీ గురించి ఆ రోజు ఎన్నో మాటలు చెప్పినారు ప్రత్యేక ప్యాకేజీ తెస్తాం లేదంటే ప్రత్యేక హోదా కోసం మేము మా మంత్రులందరినీ మేము రాజీనామా చేయడానికి కూడా సిద్ధం మేము ఏం చేయడానికి కూడా సిద్ధం అని చెప్పినటువంటి పెద్ద మనుషులు ఈరోజు ప్రత్యేక హోదా ఏమైంది ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారా ప్రత్యేక హోదా పక్కన పెట్టండి ప్రత్యేక ప్యాకేజీ
ప్యాకేజీ గురించి మీరు మాట్లాడిన ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ ఎవరు కూడా మాట్లాడిన పాపాన పోలే. కేంద్రంలో మా ప్రత్యేక ప్యాకేజీ గురించి కానీ మీ ఇతరత్ర విషయాల గురించి మాట్లాడితే మీకు పొద్దున్నే కుర్చీ దిగాల్సి వస్తుంది. మీరు చేసినటువంటి తప్పులకు, మీరు ఉన్నటువంటి మీ మీద ఉన్నటువంటి కేసులకు ఈరోజు లోపల పోవాల్సి వస్తుంది. ఆర్థిక పరమైనటువంటి నేరాలు చేసినటువంటి మీరు ఈరోజు ముఖ్యమంత్రిగా మంత్రులుగా ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రానికి దరిద్రం పట్టుకుంది. ఈ రాష్ట్రం సర్వనాశనం అవడానికి కారణం ఇదే. మీరు ఆర్థిక నేరగాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. ఆర్థిక నేరగాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ రాష్ట్రాన్ని శాసిస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళు గద్దె దిగే వరకు కూడా ఈ రాష్ట్రం సంక్షోభంలో ఉంటుంది. ఈ రాష్ట్రం సర్వనాశం అవుతుంది తప్ప ఎక్కడ కూడా బాగుపడే అవకాశాలు లేవు. అందుకనే మొత్తం రాష్ట్రంలోని ప్రజానీకం అంతా కూడా, కార్మికులు, కర్షకులు, ప్రతి వర్గము, అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలను కోరుకుంటున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. అనంతరంలో మాజీ శాసనసభ్యుడు ప్రభాకర్ చౌదరి గారు మరీ ఎమ్మెల్యే కావాలా, అప్పుడే మా ఈ అనంతరం నగరం కానీ ఆంధ్రప్రదేశ్ కానీ అభివృద్ధి అవుతుందని అని చెప్పి మొత్తం ప్రజానీకం అంతా కోడెగుస్తూ ఉంది. అందుకని ఇప్పటికైనా ప్రజలందరికీ కూడా ఒకటి మనవి చేస్తూ ఉన్నాం, భవిష్యత్తులో వచ్చే ఎలక్షన్లలో మొత్తం అనంతరం నగరంలో మరి ప్రభాకర్ చౌదరి, వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారిని గెలిపించుకుందాం, ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేసుకుందాం, రాష్ట్ర అభివృద్ధిని కోరుకుందాం అని చెప్పి చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.